కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందం రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ వార్డు వాలంటీర్లు, మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పేద కుటుంబాలు ఎదురు చూస్తున్న సొంతింటి కల కేవలం ఒక్క రూపాయితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది ఇబ్బందులకు గురి చేసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఒక వైఎస్ఆర్ కుటుంబానికే సాధ్యమని కొనియాడారు. అక్క చెల్లెమ్మల జీవితంలో ఒక పండుగ దినమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సుభద్ర, ఎంపీడీఓ మురళీ కళ్యాణి, హౌసింగ్ ఏఈ నాగరాజు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఒక అధ్యాయం, ఒక శుభాకాంక్ష అంతర్లికించవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 30,75,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. నిన్న క్రిస్మస్, 25వ తేదీ క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, శుక్రవారం అన్ని కలిసి వచ్చినాయని ఆ రోజు మొదలుపెట్టి వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీంట్లో మొత్తం 30,75,500 మందికి ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందాక అల్లూరులో పోచ బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు, ఈరోజు మన గ్రామానికి 57 మందికి పట్టాలు శాంక్షన్ గురించి ఈరోజు పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అడిగినారు, ప్రభాకర్ గారికి మొన్న విలాడ క్వశ్చన్ అడిగితే ఇంకా ఎవరన్నా మిగిలిన వాళ్ళు ఉంటే కనుక వాలంటీర్ వాళ్ళకి ఇచ్చి పంచాయతీ ఆఫీస్లో నమోదు చేసుకోమని చెప్పినారు. చెప్పిన తర్వాత వాళ్ళకి ఏదైనా కానీ 90 రోజుల లోపలనే మిగతా వాళ్ళు కూడా అందరికి పంపిణీ చేస్తామంటున్నారు. అలాగే ఇక్కడికి కొంచెం ఊరికి లోపల ఉంది కాబట్టి వెంటనే సిసి రోడ్డు 57 నంబర్స్ బెనిఫిషియరీస్ కి ఈరోజు మనం ఇళ్ల పట్టాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 57 మందికి ఇళ్ల పట్టాలు అందివ్వడం జరుగుతుంది. ఈ 57 మందే కాదు, ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ వాలంటీర్ ద్వారా సచివాలయంలో అప్లై చేసుకుంటే వాళ్ళందరికి కూడా మళ్ళా తిరిగి 90 రోజుల లోపలే వాళ్ళకి ఇంటి పట్టాలు ఇప్పించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ఇంటి పట్టానే కాదు, ఆ ఇంటి స్థలంలో మీకు రాబోయే కాలంలో ఒక 6 నెలల కాలంలోనే సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఇల్లు కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రభుత్వం చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమం ఒక చిత్తశుద్ధితో చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా గమనిస్తే గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా కేవలం ఎలక్షన్లప్పుడో ఎలక్షన్ల ముందరో వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేసేవాళ్ళు మీరు చూస్తే. కానీ ఈరోజు మాకు ఏ ఎలక్షన్ లేకపోయినా ఏ ఇది లేకపోయినా చెప్పిన మాట కట్టుబడి గెలిచిన 18 నెలల్లో దాదాపు 90% హామీలు. ఒక ఇళ్ల పట్టాలే కాదు, అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, మహిళలకి 0 వడ్డీకి రుణాలు ఇప్పడం అయితేనేమి, అదే విధంగా వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, 60 ఏళ్లకి పెన్షన్ అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం మేము మన ఊరికి ఈరోజు ఎందుకంటే చాలా శుభదినం. ఈరోజు మన ఊరికి ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే మన అగ్రికల్చర్ జేడి గారు, అలాగే ఉపాధి పని వాళ్ళు కూడా వచ్చినారు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థలం ఇంతవరకు ఇంత బాగుందంటే చెట్లు గిట్లు నాటినారంటే ఉపాధి వాళ్ళు కూడా మనకు బాగా సహాయం చేశారు. ప్రతి ఒక్క ఇంటికి 3 చెట్లు 4 చెట్లు నాటినారు, అవి కూడా బాగా బతికినాయి. ఏమంటే కొద్దిగా ఈ వర్షాల వల్ల ఇది బాగా గడ్డిపడి కొద్దిగా ఇబ్బంది అనేది, లేకుంటే ఇంకా బాగున్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు వీడికి వచ్చినటువంటి మనకు మన ఊరికి వచ్చినటువంటి ఎంపీ గారు బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్సీ చీఫ్ విప్ అయినటువంటి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు గంగుల నానిగారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, అలాగే ఆఫీసర్లకు మరియు విలేకరులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పేదలందరికీ ఇల్లు. ఈరోజు మనం మన ఊర్లో ఉన్నారు చాలామంది, కానీ ఉరువు ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది.